వైసీపీ హయాంలో ప్రతి పథకాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచామన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. జగన్ పాలనలోని అభివృద్దితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్కే దక్కుతుందని, రిటైనింగ్ వాళ్ళను గురించి జగన్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఎవరూ నమ్మలేదని, కానీ ఏడాదిలోపే కట్టి చూపించామని తెలిపారు. మరోవైపు టీడీపీకి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదని ఎద్దేవా చేశారు. పథకాలు పెడితే ఆంధ్రప్రదేశ్ బీహార్గా మారుతుందని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అదే పథకాల్ని కొనసాగిస్తామని చెబుతున్నాడన్నారు. 14 ఏళ్ల సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏమి చేయలేకపోయాడని, ఇప్పుడు మళ్లీ అబద్దాల హామీలతో ప్రజల ముందుకు వస్తున్నాడని ఆరోపించారు. విజయవాడలోని టీడీపీ జనసేనకు చెందిన దాదాపు 500 మంది కార్యకర్తలు వైసీపీలో చేరారు. గౌరవనీయులు దేవినేని అవినాష్ గారికి, అదే మాజీ కార్పొరేటర్లు, దాదాపుగా 200 మంది వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం, అందరూ కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు అందరూ కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఈరోజు యువకులు జనసేన పార్టీలో ఒక యాక్టివ్ రోల్ పోషిస్తున్న యువకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రాణీ గారి తోట ప్రాంతంలో రిటైనింగ్ వాల్ అవనవండి, వాటర్ పైప్ లైన్స్ అవనవండి, డ్రైనేజ్ అవనవండి, కమ్యూనిటీ హాల్ నిర్మాణం అవనవండి, లైబ్రరీ, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇంకో పక్క, మరీ ముఖ్యంగా రాణీ గారి తోట ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు గారు చూసి ఈరోజు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న విధంగా చాలా ఆనందం. ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు క్రితం వరద వస్తే ఎన్నో ఇబ్బందులు పడే రాణీ గారి తోట ప్రాంతం, కృష్ణంగా కరకట్ట ప్రాంతం, రామలింగేశ్వర నగర ప్రాంతంలో 50, 60, 70 సంవత్సరాల రిటైనింగ్ వాళ్ళు ఎవరు కట్టారమ్మా, రిటైనింగ్ వాళ్ళు ఎవరు శంకుస్థాపన చేశారు, రిటైనింగ్ వాళ్ళు రివర్స్ ఫ్రంట్ పార్క్ ఎవరు కట్టారమ్మా అంటే ఈరోజు చిన్న పసి పిల్లల ధర జగన్మోహన్ రెడ్డి గారి కట్టారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందమ్మా అంటే మమ్మల్ని మోసం చేసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళీ అదే మోసం, రీల్స్, వీడియోలు, యాక్టింగ్లు, డబ్బింగ్లు, డైరెక్షన్లు ఎందుకు అవసరం, ఆ కర్మ ఎందుకు పట్టింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. ఈరోజు నిజంగా మీరు కట్టారంటే అయ్యంది ఎందుకు, అయ్యా మీరే యాక్ట్ చేస్తాం ఎందుకు, మీరే స్కూటర్ యాక్టివ్ ఎందుకు, మీరే సైకిల్ యాక్టివ్ ఎందుకు, మీరే రైల్వే స్టేషన్ పక్కన నడుస్తూ ఎందుకు, ఇవన్నీ ఎందుకు, మీకు నమ్మకం ఉండదు కదా. ఈరోజు మేమున్నాం, మేము ఎంతసేపటికి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మేము చూపిస్తాం, మీలాగా ఏ రోజు నటించలేదే, మీలాగా ఏ రోజు మేము డైరెక్షన్లో చెప్పి నిచ్చేయలేదే, ఈరోజు జేమ్స్ బాండ్ లాగా పక్కన స్కూట్ చేసిన పక్కనలాగా మేమేం తిరగలేదే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, మీరు ఎవరిని మాయ చేస్తానికి, ఎవరిని మభ్యపెడతానికి, దానికి చివరిగా 70 సంవత్సరాలు ఉన్న గద్దే రామ్మోహన్ గారు దిగజారిపోయి ఈరోజు వీడియోలు, రీల్స్ నమ్ముకుంటున్నారు. ఎంతకన్నా సిగ్గుచేటే నమ్ముకుంటున్నారు. ఒకసారి ఎంపీగా, 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన గద్దే రామ్మోహన్ గారు విజయవాడ నగరంలో చివరికి ఎవరు నమ్ముకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు నమ్ముకోవట్లా, చంద్రబాబు నాయుడిని నమ్ముకోవట్లా, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని నమ్ముకోవట్లా, ఆయనకున్న సినిమా పరిచయాల ద్వారా ఆ డైరెక్షన్ని, యాక్టింగ్ని, మేకప్ ఎందుకు, ఈ కర్మ ఎందుకు పట్టింది, లైటింగ్ ఏంటన్నా, మీరు చేసిన అభివృద్ధి ఉంటే చెప్పుకోవాలి కదా, చూపించాలి కదా, అదిగో పలానా రోడ్డు మేము వేసాం, పలానా పార్క్ మేము కట్టామని చెప్పి చూపించుకోవాలి కదా, అవన్నీ చూపించుకుంటా వీడియోలు షార్ట్స్.